అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువకులంతా కలిసి ముందుకు రావాలి అనే పిలుపు మేరకు నేను ఈరోజు ధైర్యంగా రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం గురించి, మన ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న మన రాచమల్లు గారి గురించి మొదటగా చెప్పదలుచుకున్నాను. 1 ఇయర్కి రాచమల్లు గారు 1 ఇయర్కి 500 కోట్ల చొప్పున అభివృద్ధి చేస్తా అని చెప్పారు. ఆ విధంగా 5 ఏళ్లకి కలిపి 2500 కోట్లు, 2500 కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశాడో, ఎక్కడెక్కడ ఏం చేశారో అనేది ఒక్కసారి క్లియర్ కట్గా అతనే చెప్పుకుంటే అది కూడా సరిపోతుంది. అది కాకుండా అభివృద్ధి చేసి ఉంటేనే ఓట్లేయండి, అభివృద్ధి చేస్తేనే ఓట్లేయండి అని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధికి వెళ్ళి చెప్తున్నాడు. అభివృద్ధి చేశారా లేదంటే అప్పును వృద్ధి చేశారా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అప్పులు 17 లక్షల కోట్లు, మన రాష్ట్ర అప్పు 17 లక్షల కోట్లు. వెల్ఫేర్ అన్నీ బాగా జరుగుతున్నాయి, వెల్ఫేర్ అన్నీ బాగా, సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి బాగా ఇస్తున్నారు. కానీ అప్పు తీసుకొచ్చి అందరికి పంచడానికి ఒక సీఎంఏ ఉండాలనా? సామాన్యమైన వాడు కూడా అందరికి పంచుతాడు అప్పు తీసుకొచ్చి. దానికి సీఎంఏ ఉండి లేదంటే ఈ నాయకులతోనండి, వాలంటీర్లతోనే సరఫరా చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి ఏం చేశారు మనకు? మన ప్రొద్దుటూరులోనే ఏం అభివృద్ధి చేశారు? 10 ఏళ్ళు రాచమల్లు గారు ఉన్నారు. ఈ ఐదేండ్ల లోపల 5 ఏళ్ళు చేసింటే ఇప్పటికే అయిపోయింటుంది. మార్కెట్ 6 నెలల కల్లా కంప్లీట్ చేస్తా అని చెప్పారు, అది కాలేదు. తర్వాత ఇప్పుడు అన్ని ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఒక మన బస్టాండ్ కానివ్వండి లేదంటే ఇవన్నీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు రాచమల్లు గారు అంటే, నెక్స్ట్ మాకు అధికారం ఇస్తే త్వరతగతిన కంప్లీట్ చేస్తాం. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ లా అనిపిస్తుంది తప్ప, మేము అభివృద్ధి చేశాము, మమ్మల్ని ఎన్నికలు వేసి ఎలక్షన్ లో ఓటేసి గెలిపించండి అనే విధంగా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.